టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని గోల్కొండ పోలీస్ స్టేషన్లోనే ఉంచారు పోలీసులు. ఉదయం జూబ్లీ హిల్స్లోని నివాసం నుంచి గాంధీ భవన్కు వెళ్తున్న ఆయన్ను ఇంటి వద్దే ఆపేశారు. అరెస్టు చేస్తున్నట్లు చెప్పి తర్వాత పోలీస్ వాహనంలో తీసుకెళ్లారు. అక్కడి నుంచి గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిరసనలకు రేవంత్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ముందస్తుగా మరికొన్ని చోట్ల కూడా కాంగ్రెస్ నేతల్ని కట్టడి చేశారు. అటు కాంగ్రెస్ అటువైపు రాకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పిఎస్కు కిలోమీటర్ దూరం వరకు పోలీస్ బలగాలు మోహరించాయి. రేవంత్ అరెస్టుకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. కేఎస్ఆర్ కవిత, ఈ ఉదయం రేవంత్ రెడ్డిని కొద్ది నాటకీయ పరిణామాల మధ్య పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాలి. ఆయన ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గాంధీ భవన్ కు వస్తున్నటువంటి క్రమంలో మధ్యలో పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డగించి అరెస్ట్ చేస్తున్నట్టుగా చెప్పి పోలీస్ వాహనంలోకి ఇచ్చారు. పోలీస్ వాహనంలోకి ఇచ్చిన తర్వాత నేరుగా ఆయనను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లలేదు. సిటీలో అవుట్స్కర్ట్స్ తిప్పుతూ ఎటకేలకు మధ్యాహ్నానికి గోల్కొండ పిఎస్ కు ఆయనను తరలించినటువంటి పరిస్థితి. అయితే గోల్కొండ పిఎస్ చుట్టూ కూడా పోలీసులు తీవ్ర ఆంక్షలు పెట్టారు. దాదాపుగా ఒక పోలీస్ స్టేషన్ కు ఒక కిలోమీటర్ మేర ఎవరిని కూడా కాంగ్రెస్ నాయకులను అటువైపు రానివ్వకుండా బార్కెట్లు ఏర్పాటు చేసి ఎవరైనా వచ్చినా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితులు ఈ మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నాయి. ఉదయం అరెస్ట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు కూడా గోల్కొండ పోలీస్ స్టేషన్ లో అలాగే ఉంచారు. ఆయన్ను సాయంత్రం 4:30 to 5 PM మధ్య ఆయన మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి తనను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని పోలీసులను పదే పదే ప్రశ్నించినటువంటి క్రమంలో అరెస్ట్ చేస్తున్నావు అనేటువంటి మాట మాత్రమే చెప్పారు. కానీ పూర్తి స్థాయిలో వివరణ ఎక్కడ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి అరెస్ట్ పైన రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎన్ఎస్సీ కార్యకర్తలు కావచ్చు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలంతా కూడా రోడ్లపైకి వచ్చి నిరసన తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రధానంగా రేవంత్ అరెస్ట్ కు దారితీసినటువంటి పరిణామాలు మనం ఒకసారి చూస్తే కనుక నిన్న మొన్న కూడా రేవంత్ రెడ్డి వరుసగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినానికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రస్తావించారు. టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి జన్మదినాన్ని 3 రోజుల పాటు సంబరాలు నిర్వహించడాన్ని రేవంత్ తప్పుపడుతూ వచ్చారు. రాష్ట్రంలో ఒకవైపు నిరుద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి తరుణంలో ముఖ్యమంత్రి ఏం సాధించాడని ఇప్పుడు జన్మదిన వేడుకల్లో ఇంత ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ లేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటుంటే వాళ్ళ తల్లిదండ్రుల గోస వర్ణాతీతంగా ఉంది. ఒకవైపు ఎవరైనా అలా చనిపోతే గానీ వాళ్ళని పరామర్శించేందుకు వెళ్ళినా కూడా అక్కడ ఆంక్షలు విధించి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నటువంటి ఒక నిర్బంధ కాండ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలి. అసలు తెలంగాణ ఏర్పాటు ప్రధాన నినాదమే ఉద్యోగాల నోటిఫికేషన్. ఆ నినాదాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన సాగించడం అనేది సరైనది కాదు అనేటువంటి ఆరోపణ రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలోనే నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. నిరసన కార్యక్రమాలని కేసీఆర్ జన్మదినాన్ని నిరసన కార్యక్రమాలుగా చేసినటువంటి క్రమంలో దాన్ని అడ్డుకోవడం కోసమే పోలీసులు రేవంత్ ను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కేఎస్ఆర్.